మెదక్ జిల్లా రామేంపేట మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ ఆదేశాల మేరకు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మండల అధికారులు విద్యాధికారులతో పాటు ఎంపీడీఓ పాఠశాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నేడు మండలంలోని అక్కనపేటలోని గన్ల లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఇన్ఛార్జి ఎంపీడీఓ గిరిజా పరిశీలించారు. రామయ్యంపేట మండల పరిధిలో 33 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 36 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్ఛార్జి ఎంపీడీఓ గిరిజా తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఈ నెల 30 నాటికి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించి సిద్ధం చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. గౌరవ పంచాయతీ మినిస్టర్ మరియు విద్యాశాఖ మంత్రి వాళ్ళు మాకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని పాఠశాలలు క్లీన్ చేయవలసిందిగా ఆదేశించారు. పాఠశాలలో ఆవరణ పిచ్చి మొక్కలు ధరించడం, అన్ని తరగతి గదులు శుభ్రం చేయించి శానిటైజ్ చేయించవలసిందిగా ఆదేశించారు. వారి ఆదేశానుసారం మేము ఈరోజు జెడ్పీఎస్ఎస్ అక్కన పెట్టి సందర్శించి పనులు పర్యవేక్షించడం జరుగుతుంది. 36 పాఠశాలలు ఉన్నాయి, 33 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అందులో డైలీ శానిటేషన్ వర్క్స్ నడుస్తుంది. ఈపీ వాళ్ళకి వాళ్ళ ఎంపీడబ్ల్యూ వర్కర్స్ని పెట్టేసి శానిటేషన్ వర్క్స్ చేయించమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆర్డీఎంఎస్ వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని వాళ్ళు కూడా చూస్తున్నారు. అవి ఏమైనా ఉంటే రెక్టిఫై చేయిస్తాం.